విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని స్థానిక వైఎస్ఆర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం గెలుపొందిన సర్పంచ్లు అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ విజయాలకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని, సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను గెలిపించాయన్నారు. అనంతరం జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు తెలియజేస్తూ పార్టీ గెలుపుకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో రేపు జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్దల బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో చీపురుపల్లి నియోజకవర్గంలోని సుమారు 80% 90% నుంచి వరకు కూడా సర్పంచులందరినీ కూడా గెలుచుకున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలోని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం పేదవాళ్ళకి అందింపగలిగాం కనుక ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మన అందరికీ కూడా ఆశీర్వదించి దీవించారు కనుక భవిష్యత్తు కీలకం. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గెలవచ్చు, ఎంపీ గెలవచ్చు, కానీ స్థానిక సర్పంచ్ గెలవాలంటే స్థానికంగా అక్కడ ఉన్న ఓట్లతోనే గెలవలసిన అవసరం ఉంది. కనుక నిజంగా ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇంత పోరాటం చేసి మీరందరూ కూడా వ్యక్తిగతంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, మీకున్న ఇమేజ్ ద్వారా ఈరోజు ఇంతమంది సర్పంచ్లు, ఎంపీ, వార్డు మెంబర్లు కూడా గెలిపించుకున్నాం. మరి మీరు కీలకం. రేపు రాబోయే రోజుల్లో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇదే స్ఫూర్తితోని, ఇదే మనకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి రేపు మరి పార్టీ పరంగా జరిగే ఎన్నికలకు ఎంపీటీసీని, జడ్పీటీసీని గెలిపించాలి. ఈరోజు మరి మనందరం కూడా పెద్ద ఎత్తున పెద్దల బొత్స సత్యనారాయణ గారికి మరి మీ యొక్క ఆశీస్సులు దేవుళ్ళు, ఎందుకంటే ఆయన యొక్క ఆశీస్సులు దేవుళ్ళు కావాలి. మరి ఆయన రాలేకపోయినప్పటికి కూడా వేదిక మీద చంద్రశేఖర్ గారు వచ్చారు, అలాగే పెద్దలందరూ నాలుగు మండలాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా మా నియోజకవర్గంలో నిన్నే స్థానిక సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి. మరి రాత్రి పూర్తిగా ఫలితాలు వచ్చి మళ్ళీ ఈరోజునే మనందరం ఒకసారి కలుసుకునే విధంగా మరి నాలుగు మండలాలకు సంబంధించిన పెద్దలందరూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా అందరం కూడా ఒకేసారి అందరినీ కలుసుకుందాం, అందరితో మీ ఆనందాన్ని అందరితో కలిపి పంచుకుందాం అని మరి ఇంతమంది అందరం కూడా పిలిస్తే అతి తక్కువ సమయంలో అశేషంగా అందరూ కూడా పిచ్చేసి ఈరోజు ఇంతమంది అత్యధిక సర్పంచులు గెలిపించినందుకు ముఖ్యంగా చీపురుపల్లి మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తూ, మరి రెండో విడత ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరిగితే విజయ ధ్వందం మోగించాం. మరి ఇవాళ మూడు నియోజకవర్గాల ఎన్నికలు జరిగాయి. మూడు నియోజకవర్గాల ఎన్నికల్లో సుమారు 85% పైబడి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు గెలిచారు.